ఎన్నికల్లో ఘోర పరాజయం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి విషయాలను వైసీపీ ఇప్పుడిప్పుడే జీర్ణించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కొని వార్తల్లోకి ఎక్కడం పార్టీకి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలే పార్టీ పరువు రోడ్డును పడేలా చేస్తున్నారు. ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం వైసీపీపై మరింత వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి. వైసీపీ నేతల వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వచ్చి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. దువ్వాడ ఫ్యామిలీ స్టోరీ హాట్ టాపిక్గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ తనకు అన్యాయం చేసి దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారని దువ్వాడ వాణి పోలీసులను ఆశ్రయించింది. శ్రీనివాస్ తమను ఇంటికి రానివ్వడం లేదంటూ వాణి, కుమార్తె హైందవి బయట ఉన్న కారు షెడ్లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు కుటుంబాలు ఇద్దరి మధ్య సంధి జరపాలని చూసిన వ్యవహారం ఓ కలిక్కి రాలేదు. పైగా ఒకరిపై మరొకరు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించిన జగన్ టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి శ్రీనివాస్ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు మరో ఘటన పార్టీకి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలల వీడియో బయటపడింది. వీడియో కాల్లో అశ్లీలంగా ప్రవర్తించిన వీడియోను టీడీపీ విడుదల చేసింది. ఈసారి జగన్ ప్రియ శిష్యుడు అనంతబాబు రంగంలోకి దిగాడంటూ విమర్శలు చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో వైసీపీ పరువు మరింత దిగజారింది. ఎన్నికల ముందు దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో అనంతబాబు జైలుకి వెళ్లారు. ఆ సమయంలో పదవు నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ వినిపించాయి. దీంతో పార్టీ అధిష్టానం అనంతబాబును సస్పెండ్ చేసింది. ఆరు నెలలు జైల్లో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అనంతబాబుకు అప్పటి అధికార పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి సత్కారాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. హత్య కేసులో నిందితుడికి సన్మానాలా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ కారణాలు చూపుతూ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని మృతుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ బెయిల్ రద్దు పిటిషన్ విచారణలో ఉంది. అయితే సస్పెండ్ చేసిన తర్వాత కూడా అనంతబాబు పార్టీ ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ సమావేశంలో కూడా భాగమయ్యారు. దీనిపై కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని ఎలా కార్యకలాపాల్లో అనుమతిస్తారంటూ ప్రశ్నించారు. వైసీపీ హంతకులను, గూండాలను ప్రోత్సహిస్తోందంటూ అపోజిషన్ దుమ్మెత్తిపోసింది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు ఇప్పుడు మరోసారి అశ్లీల వీడియో ద్వారా వార్తల్లోకి ఎక్కారు. ఇలాంటి ఘటనలు వైసీపీ పరువు తీయడం ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి పనే చేశారు. ఓ మహిళతో అసభ్యంగా వీడియో కాల్ మాట్లాడి అడ్డంగా బుక్ అయ్యారు. ఎంపీ పదవికి కళంకం తెచ్చేలా గోరంట్ల వ్యవహార శైలి ఉంటుందంటూ ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అయితే దీనిపై స్పందించిన గోరంట్ల వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. జిమ్ చేస్తున్న సమయంలో వీడియో తీసి మార్ఫింగ్ చేశారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనే కారణంతో వైసీపీ అధిష్టానం గోరంట్లకు ఈసారి టికెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి ఆరేంజ్లో ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారాలన్నీ ఒక ఎత్తు అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆడియో లీక్ మరో ఎత్తు. ఓ యువతితో అంబటి అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో ఒకటి సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు మంత్రి పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు. దీనిపై అంబటి వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఏఐ సాయంతో తన వాయిస్లో అలా మార్చేయని తెలిపారు. అడ్డంగా దొరికినా తాను ఏ తప్పు చేయలేదని గోరంట్ మాధవుల అంబటి కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అనంతబాబు కూడా తానే తప్పు చేయలేదంటూ ఇలా ఓ ప్రకటన విడుదల చేస్తారో లేదో చూడాలి. మరి వరుసగా వైసీపీ నేతల రాసలీల భాగోతాలు బయటపడుతున్న క్రమంలో ఇంతకాలం మనల్ని పాలించింది వీళ్ళా అంటూ ప్రజలు అసహించుకుంటున్నారు. ఈ ఘటనలపై వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో తాము కూడా తలెత్తుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ తలనొప్పుల నుంచి పార్టీని ఎలా గట్టెక్కిస్తారో చూడాలి మరి.
ఎన్నికల్లో ఘోర పరాజయం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి విషయాలను వైసీపీ ఇప్పుడిప్పుడే జీర్ణించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లోకి ఎక్కడం పార్టీకి తలనొప్పిగా మారింది. సొంత నేతలే పార్టీ పరువు రోడ్డున పడేలా చేస్తున్నారు. ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంపై వైసీపీపై మరింత వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, రైట్, నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రోజుకో వ్యవహారం బయటపడటంతో ఆ పార్టీ పరువు మసకబారిపోతుంది. గత సంవత్సర కాలంగా కూడా మనం పరిశీలిస్తే మొదటి అంబటి రాంబాబు, ఆ తర్వాత అవంతి శ్రీనివాసు, ఆ తర్వాత గోరంట్ల మాధవ్, ఆ తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్, తాజాగా అనంతబాబు. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆరుగురు కీలకమైన వ్యక్తులు. వీరంతా కూడా కొంతమంది మంత్రులుగా, మరి కొంతమంది ఎంపీలుగా, మరి కొంతమంది ఎమ్మెల్సీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీరు ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకమైన ఆరోపణలు చేస్తూ ఆ తర్వాత అవన్నీ బయటికి రావడంతో ఇది తమది కాదు, ప్రతిపక్షాలు, అప్పటి ప్రతిపక్షం కుట్ర చేసి మార్ఫింగ్ చేసింది, డబ్బింగ్ వాయిస్ చెప్పిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటి మంత్రి అంబటి రాంబాబు ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ వార్తలకి ఎక్కారు. ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ కూడా అదే రకమైన ధోరణి అవలంబించి వార్తల్లోకి ఎక్కారు. వీరిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఆ రోజులో కనిపించట్లేదు. ఆ తర్వాత జరిగిన ఎంపీ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎక్కడా కూడా ఆ పార్టీ ఇతనిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. స్వయంగా భార్య పిల్లలే ఆయన ఇంటి ఎదుట ఆందోళన చేసిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఆయనపై కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు, కేవలం ఇన్ఛార్జీని మాత్రమే మార్చి తూతూ మంత్రంగా వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేసింది. ఇక తాజాగా చూసుకుంటే ఐదుగురు సంఘటనల తర్వాత నేనేం తక్కువ తిన్నాననే రీతిలో ఎమ్మెల్సీ అనంతబాబు గతంలోనే ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి దాదాపుగా 5 నెలల నుంచి 6 నెలల పాటు జైల్లో మగ్గి తాజాగా ఆయన బెయిల్పై వచ్చి ఆ బెయిల్ డిస్మిస్ చేయాలని చెప్పి మరొకవైపు కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఒక వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఆ వీడియోకి సంబంధించి కూడా అధికార పక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. అధికార పక్షం విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సొంత పార్టీ నేతలే ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, వీరేం ప్రజాప్రతినిధులు, ఏ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వీరిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంతమంది నేతలు ఇన్ని రకాలుగా వ్యవహరిస్తున్నా కానీ, ప్రజల్లో చులకనవుతున్నా కానీ ఆ పార్టీకి సంబంధించి ఎవరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, తీసుకుంటారన్న నమ్మకం కూడా ఆ పార్టీలో కలగట్లేదని చెప్పి అధికార పక్ష నేతలు అయితే విమర్శిస్తున్నాయి. కానీ తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రం ఆ వీడియో తనది కాదు, తాను ఏదైతే తన మిత్రుడి కుమారుడి బర్త్డే వేడుక సందర్భంగా వీడియో కాల్ చేసి ముద్దులు పెడుతున్న సమయంలో దీన్ని మార్ఫింగ్ చేసి ఈ రకంగా వినియోగించారు, ఇప్పటికే తాను రంపచోడవరం పోలీసులకి ఫిర్యాదు చేశాను, దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. కానీ ముందుగా చేయటం, ఆ తర్వాత బయటకు రావడం, ఆ తర్వాత తనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న పరిణామాలే. తాజాగా అనంతబాబు కూడా అదే రకమైన వాదనను ఎంచుకున్న పరిస్థితి కనిపించింది. మరి ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికే మహిళా కమిషన్ దీనిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి చూడాలి, వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఇప్పటికే ఆ పార్టీ ప్రతిష్ట మసగబారిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎవరిపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితి చేయట్లేదు. ఇప్పటికే ఓటమితో కనీ వీరు ఎనుకనే ఓటమితో పూర్తి స్థాయిలో కుంగిపోయిన ఆ పార్టీకి ఒక్కొక్కటిగా ఇటువంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా కొంత అయోమయంగా పడతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా సరే పార్టీ అధినేత దీనిపై దృష్టి కేంద్రీకరించి వారిపై చర్యలు తీసుకుంటేనే రానున్న రోజుల్లో పార్టీ మరుగుడ సాధ్యమవుతుందని చెప్పి వైసీపీ నేతలే డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ శివ.